ఆగస్ట్ 21-22 తేదీల్లో విజయవాడలో జరిగే ఎన్జీఓ సంఘం రాష్ట్ర మహాసభకు హాజరు కావాలని కోరుతూ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి సంఘం నాయకులు ఆహ్వాన పత్రికను అందజేసి మహాసభల పోస్టర్ను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాసభలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఒక పండగ వాతావరణంలో జరిగే మహాసభల్లో అనేక తీర్మానాలు చేస్తామన్నారు. అంటే నెక్స్ట్ డే సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మా యొక్క తీర్మానం అంటే మళ్ళీ గెజెట్ ఆఫీసర్స్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరే మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇప్పించారు. ఇదైతే ఒక చరిత్ర ఉన్న సంఘం సార్, మీకు కూడా తెలుసు. ఇంకొక అతను కూడా వచ్చాడు దాంట్లో ఉంది కూడా పోస్టర్. ఈ నెల 21-22 తారీఖుల్లో ఏపీఎన్జిఓస్ రాష్ట్ర 21వ మహాసభలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతా ఉన్నాయి. ఆ కార్యక్రమానికి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఎన్జిఓస్ అందరికీ కూడా ఆ రోజున ఒక పండగ వాతావరణం విజయవాడలో నెలకొంటుంది. దానిలో భాగంగా మరి ఈ ఎర్స్ట్వైల్ జిల్లా నుంచి సుమారు 1500 నుంచి 2000 మంది ఉద్యోగ ప్రతినిధులందరూ కూడా ఆ సభకి హాజరు కాబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఏలూరు శాసనసభ్యులు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా మాజీ సీఎం శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు మరి వారి చేతుల మీదుగా ఈ పోస్టర్ను కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. వారిని కూడా ఈ ఎన్జిఓ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి మేము వారిని కోరి ఉన్నాం. తప్పనిసరిగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం అవ్వాలని చెప్పి నాని గారు కూడా మాకు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సమావేశాల్లో అనేక తీర్మానాలు మరి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాల మరి ఏదైతే విభజన జరిగిందో ఆ జిల్లాల విభజనలో భాగంగా 13 జిల్లాలుగా ఉన్న ఈ యొక్క ఎన్జిఓస్ను కూడా 26 జిల్లా యూనిట్లుగా చేయడానికి, అదేవిధంగా అనేక అమెండ్మెంట్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ని కూడా ఈ యొక్క అసోసియేషన్లో కలపడానికి ఇటువంటి తీర్మానాలు చాలా తీర్మానాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. సుమారు 10 నుంచి 12 వేల మంది హాజరు కాబోతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయడానికి జిల్లాలో ఉన్న ఉద్యోగులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.